Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atmakurulo BJP paristhiti idena Nellore jilla Atmakuru upa ennikaku rojulu daggara padayi. Ennikala pracharaniki kevalam okka roju matrame gadu undi. APlo pradhananga YCP TDP madhya nuva nena annatlu rajakeyam nadustondi. Viti madhyalo panakamlo podaka madiri janasena undi. Aithe ee rendu partilu Atmakuru bari nunchi tappukunnayi. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. లక్ష మెజారిటీ తమ టార్గెట్ అని అధికార పార్టీ నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫిర్యాదు చేయడం ఆసక్తికర పరిణామం. వాలంటీర్ల ద్వారా ఓటర్లకు వైసీపీ డబ్బులు పంపిణీ చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వాలంటీర్లను తమ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, వారిపై దాడికి పాల్పడుతున్నారని వీర్రాజు ఆపోయారు. కావున తమ అభ్యర్థి భరత్ కుమార్తో పాటు ఏజెంట్లకు రక్షణ కల్పించాలని ఎస్సీసీకి విన్నవించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. తమకు జనసేన మద్దతు ఇస్తుందని, ఎంతో కొంత రాజకీయంగా లాభిస్తుందని బీజేపీ భావించింది. అది జరగకపోవడంతో బీజేపీ నిరాశలో ఉంది. అలాగే టీడీపీ నేతలు కూడా బీజేపీకి ఏమాత్రం మద్దతు ఇవ్వలేదు. దీంతో బీజేపీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కడప జిల్లాలో బద్వేలు ఉప ఎన్నికలో కొంతవరకు క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు సహకరించారు. కానీ ఆత్మకూరులో మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. డిపాజిట్ దక్కించుకోవడమే బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలుగా చెప్పొచ్చు. బీజేపీ టార్గెట్ అదే మరి.